హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మళ్ళీ వచ్చేసాం అత్త కోడలు. ఈరోజు మా అత్తయ్య మరో వంటతో మీ ముందుకు వచ్చేసారు. ఏం వండుతున్నారో అడిగి తెలుసుకుందాం. చెప్పండి అత్తయ్య, ఏం వంట చేస్తున్నారు ఈరోజు? సొరకాయ పులుసు. సొరకాయ పులుసు. సొరకాయలు ఇలా కోసుకొని ముక్కలు ముక్కలుగా ఇలా ఉంచుకొని, సొరకాయలు ముందుగానే పొట్టు తీసేసుకొని ముక్కలు చేసుకున్నామండి. ఈ సైజులో చేసుకుందాం చూడండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ముందు పసుపు, చెప్పండి అత్తయ్య, ముందుగా ఏం వేసుకోవాలి ముక్కల్లోకి? ముందు పసుపు, చిటికెడంత పసుపు, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు, తర్వాత మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్, తర్వాత కారం, తగినంత కారం, ఇలా వేసుకొని కలుపుకొని చిటికెడు గరం మసాలా. మేము ఇంట్లో తయారు చేసుకున్నామండి ఇది గరం మసాలా. మొత్తం ముక్కలు పట్టించుకోవాలి అత్తయ్య ముందు. మొత్తం ఇట్లా ఇలా కలుపుకొని ఉంచుకొని ఇలా మొత్తం ఇలా ఇలా కలిపేసుకొని ఒక అర్ధ గంట ఉంచుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి. కలుపుకొని కాసేపు ఉంచుకుంటే ముక్కలకు ఉప్పు కారం పడుతుంది అంతేనా అత్తయ్య? అంతే. తాలింపు వేసుకుందాం. తాలింపు తాలింపు వేసేసుకుందాం అత్తయ్య. ఏమేం కావాలి చెప్పండి తాలింపు వేసుకోవడానికి. చెప్పండి అత్తయ్య, తాలింపు వేసేసుకుందామా? ముందు జీలకర్ర, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి. తాలింపుకి ఏమేం కావాలి చెప్పండి ఇంకా. ముందు జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టమాటాలు, కొత్తిమీర, కరేపాకు, చింతపండు. చింతపండు కడుక్కొని ముందుగానే నానబెట్టుకున్నామండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందు నూనె పోసుకున్నానండి. ముందు తాలింపుకు నూనె పోసుకున్నానండి. జీలకర్ర తాలింపులో వేసుకోవాలి. మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది ఒక్క టమాటానే కదా అత్తయ్య? ఒక్క టమాటా. చింతపండు వేసుకుంటాం కదా, అందుకోసం ఒక్క టమాటా చాలు. సొరకాయ పులుసు అండి ఇది. చేపల కూర ఉన్నట్టే ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. మగ్గింది కాదండి, ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఎన్ని మగ్గేసినాయండి, ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. నీట్గా మంచిగా కలుపుకోవాలండి. కలిసిన తర్వాత కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. మగ్గేలోప ఈ చింతపండు రసం తీసుకోవాలండి. ముక్కలు కోసిన ప్లేట్లోనే చింతపులుసు పోసుకుంటున్నానండి. ఎందుకంటే దానికి ఉప్పు కారం అంతా తగిలి ఉంది కదా. పండు రసం పోసుకున్నామండి. ముక్కలు మధ్యకి
సైడ్ కూడా నీళ్లు పోసుకున్నాం అండి. సొరకాయ ముక్కలు ఉడకాలి కదండి, అందుకోసం తగినంత నీళ్లు పోసుకోవాలండి. స్మెల్ చూస్తుంటే సూపర్ గా అదిరిపోతుందండి, చేపల పులుసు స్మెల్ వచ్చినట్టే వస్తుంది. లేట్ ఎందుకు, టేస్ట్ చేద్దామా? रुचि जोड़ आंखें कहती है बैठ तू मेरे रूबरू, टेस्ट అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చేపల పులుసు ఉన్నట్లే ఉంది, చాలా బాగా చేశారు అత్తయ్య. మీరు కూడా టేస్ట్ చేయండి ఒకసారి. బాగుందా? బాగుందా? సూపర్ గుడ్ ఫ్రెండ్స్, చెప్పు. బాగుంది, బాగుందా? టేస్ట్ బాగుందా? తిని చూడు. మావాడు దంచేస్తున్నాడండి, అంటే సూపర్ గా ఉంది అన్నమాట. సూపర్ గా ఉందా? ఇంకో దిగుపెట్టేనా? తిను, సూపర్ గా ఉంది, తిను. చూసారు కదండి ఎంతో రుచికరమైన సొరకాయ పులుసు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మా అత్తయ్యతో ఇలాగే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, మీ సపోర్ట్ నాకైతే చాలా అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.